హలో, నమస్తే అండి. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన కల్పన వంటశాలలో మనము రాయలసీమ స్టైల్లో టమాటో పులుగుని ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేద్దామండి. ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయినా అప్పటికప్పుడు పల్లెటూళ్ళలో ఇలా టమాటోలు, పచ్చిమిరపకాయలు నాలుగు తెంపుకొని ఇలా టమాటో పులుగుని చాలా రుచికరంగా చేసుకునేవాళ్ళు. దీనికి ఏమేమి కావాలో కూడా ఒకసారి చూద్దాము. ఈ టమాటో పులుగురికి 1/2 కేజీ టమాటోలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కారంకి సరిపడా 10 నుండి 15 పచ్చిమిరపకాయలు తీసుకొని అవి కూడా కడిగి ఇలా మధ్యలోకి తుంచిపెట్టుకోవాలి. 1 ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, కారంకి సరిపడా కల్లుప్పు తీసుకున్నాను. ఇక్కడ మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. కొద్దిగా చింతపండు, 10 వెల్లుల్లి రెబ్బలను ఇలా పొట్టి తీసి పెట్టుకోవాలి. ఇవి తిరగబాతకి, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి తీసుకొని ఇలా కచ్చపచ్చగా దంచిపెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 నుండి 10 మెంతి గింజలు వేసుకుంటే ఈ పులగూర చాలా బాగుంటుంది. ముందుగా ఇలా ఒక గిన్నె కానీ ఒక పెనుము కానీ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని ఇందులో వేసేయాలి. తర్వాత ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని 1/2 టీ గ్లాస్ నిండా వాటర్ కూడా పోసేసుకొని ఇదంతా మనము ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడకనిద్దాము. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మనము ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. టమాటోలో ఎక్కువ నీరు ఉంటుంది, అదంతా కూడా ఊరి ఆ నీళ్ళల్లో ఇవంతా బాగా ఉడికించుకోవాలి. టమాటోలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా బాగా ఉడికిపోవాలి. ఇలా ఒకసారి మూత తీసి చూద్దాము. ఇంకా వాటర్ ఉండండి, 1-2 నిమిషాల పాటు ఇంకా వాటర్ ఎగిరిపోయేంత వరకు మనము ఈ టమాటో ముక్కల్ని ఉడికించుకున్నాము. టమాటోలు మెత్తగా ఉడికిపోయినాయి, అలాగే పచ్చిమిరపకాయలు కూడా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత పప్పుగుత్తి సహాయంతో ఇలా పులగుర్ని బాగా మెత్తగా మెదిపేసుకుందాము. పులగురు చేయడం చాలా తేలికండి, చాలా ఈజీ కూడా. ఫస్ట్ మనము ఇలా పులగురిని తయారు చేసుకున్నామంటే ఈ పద్ధతిలోనే ఆకుకూర పులగూర, అట్లా ప్రతి ఒక్క పులగూరలు కూడా మనం బెండకాయ పులగూర అట్లంతా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరీ మెత్తగా అవసరం లేదు, ఇలా ఉంటే చాలు. ఉడికిన టమాటా పచ్చిమిరపకాయలని ఎనిపేసుకున్న తర్వాత ఇలా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, మెంతులు వేసేసుకున్నాము. మంట తగ్గించుకున్నాము. అలాగే మనం తీసుకున్న 2 ఎండుమిరపకాయలని గిల్లు వేసేసుకున్నాము. 2 వెల్లుల్లిపాయలు చితక కొట్టించుకున్నాం కదా, అవి కూడా వేసేద్దాము. తర్వాత కరివేపాకు, ఇవన్నీ మంచిగా ఎర్రగా వేయించుకున్నాము. ఇవన్నీ వేగిన తర్వాత మనము మెత్తగా చేసుకున్న టమాటో, పచ్చిమిరపకాయలు, చింతపండు అదంతా ఉంది కదండి, అది ఇందులో వేసేసుకున్నాము. మనకి వాటర్ కావాలనుకుంటే మనము ఉడికించుకున్న గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి అది కూడా ఇందులో వేసి కలుపుకొని 1-2 నిమిషాల పాటు ఇదంతా ఉడికించుకున్నామంటే మనకి ఎంతో రుచికరమైన
టమోటో పులగూర రెడీ అయిపోయినట్టే అండి. ఇది పాతకాలం వంట అండి, చాలా బాగుంటుంది. పల్లెటూరులో ఏమీ లేనప్పుడు ఇలా రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటోలు కోసేసుకొని మంచిగా ఇలా పులగూర చేసేసుకొని హ్యాపీగా సంగట్లో తినేవాళ్ళు. చాలా రుచిగా ఉంటుంది. ఈ టైంలో ఉప్పు కారం చూసుకోండి. ఒకవేళ సరిపోలేదనుకుంటే కొద్దిగా ఉప్పు, కారం తక్కువైతే కొద్దిగా కారం పొడి కూడా వేసుకొని మనము ఈ కూరని ఎంతో రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఓకే, 2 నిమిషాల పాటు ఇదంతా ఒకసారి పోపులో ఉడకనిద్దాము. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడివేడి సంగట్లోకి వేడివేడి అన్నంలోకి, లేదు నాన్ చపాతీ పుల్కాలకు కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇదంతా మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. అంతే అండి, చాలా సింపుల్గా మనకి టమాటో పులగూర రెడీ అయిపోయింది. ఈ టమాటో పులగూరని వేడివేడి సంగట్లోకి చాలా బాగుంటుందండి. సంగటే కాదు, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. నాన్ పుల్కా రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే అండి, మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.